ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నల్లగొండ జిల్లా పార్లమెంట్ సభ్యులు, అదే విధంగా రైతు సమన్వయ సమితి చైర్మన్, మరి ఈ నల్లగొండ జిల్లాని అన్ని విధాలా సర్వే చేపించి ఇంకొక 2 కోట్ల రూపాయలు అయితే మాకు ఆ యొక్క కోటప్ప మధ్య కంప్లీట్ అయితే ఒక 4-5 వేల ఎకరాల ఇంత పెద్ద నాయకులు చేస్తే ఒక్క మెడికల్ కాలేజీ వచ్చిందా? ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నల్లగొండలో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉండగా నల్లగొండలో ఇంకెవరో ఉన్నారని చూడలే. కానీ నల్లగొండలో తెలంగాణ బిడ్డలున్నారు. నల్లగొండకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలని ఇవాళ ఒక్కటే వచ్చినారే. నల్లగొండ 3 జిల్లాలండి, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి. 3 జిల్లాలకు 3 కళాశాలలు వచ్చినాయి ఇవాళ మనకు. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, మన ఎంపీ బూర నరసయ్య గౌడ్ గారి కృషితోనే యాదాద్రి జిల్లాకు ఎయిమ్స్ మనం తెచ్చుకోగలిగాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను యాదాద్రి జిల్లాకు తెచ్చుకున్నాం. సూర్యాపేటకు ఒక్కటి, నల్లగొండకు ఒక్కటి, 2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అయ్యా మీరు ఎంతమంది మంత్రులు? జానారెడ్డి గారు సీనియర్ మోస్ట్ మంత్రి. రాష్ట్రంలో ఇంతకాలం మంత్రి పదవి చేసిన మంత్రియే లేడు. ఇక కోమటిరెడ్డి నా అంత పవర్ఫుల్లే లేడంటాడు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే కిరణ్ కుమార్ రెడ్డికి రైతా ఇండియా అంటాడు. మరి ఎందుకు ఒక్క మెడికల్ కాలేజీ రాకపోయినా? ఎందుకు, ఏం చేసిండు మీరు? రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఏం చేసిండు అంటే నల్లగొండను ముంచిండ్రు, ఆంధ్రాకు పులి చింతలను బహుమానంగా ఇచ్చిండ్రు. ఇంతే కదా మీరు చేసి ఏమి పోనిగా? సాగర్ ఎడమకాలు ఆధునీకరణ పనులు చేయండి అయ్యా. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పైసలు ఇచ్చిందంటే ఒక్కనాడన్న కాలువ మీద పోయిందా వీళ్ళు? మా జగదీష్ అన్న, నేను, సుఖేందర్ రెడ్డి గారు నాగార్జున సాగర్ నుంచి మొదలుకుంటే ఖమ్మం సరిహద్దు దాకా కాలువ మీదనే పోయి ఇలా ఎడమ కాలువ పనులను ఆధునీకరించాం. ఇలా ఎడమ కాలువ పనులు పూర్తయిన కనుకనే చరిత్రలో ఎప్పుడు లేనంత పండిన పంట నల్లగొండ జిల్లాలో పండింది. నల్లగొండ 31 జిల్లాలు తెలంగాణలో అతి ఎక్కువ వరి ధాన్యం ఎక్కడ పండింది అయ్యా ఈ సంవత్సరం అంటే నల్లగొండ జిల్లాలో పండింది. 2008 సంవత్సరంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆధునీకరణకు డబ్బులు శాంక్షన్ అయ్యి 2008 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ ఉండదు. 7 ఏళ్ళు అధికారంలో ఉంది. సాగర్ ఆధునీకరణకు వీళ్ళు పెట్టిన ఖర్చు ఎంత అంటే 600 కోట్ల రూపాయలు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 4 సంవత్సరాల్లో నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆధునీకరణకు పెట్టిన ఖర్చు 1200 కోట్ల రూపాయలు చెప్పిన మనం చేస్తాము. మీరు 7 ఏళ్ళలో 600 కోట్లు పెడితే నల్లగొండ జిల్లాలోని చిన్న చివరి ఆయకట్టుకు నీళ్లు వారి సాగర్ లో ప్రతి చుక్క మా రైతుల పొలాలకు అందించాలని 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొన్న యాసంగి పంటకు ఫలితాలిస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇవాళ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు మనం పై జిల్లాలో చేసుకున్నాం. ఇలా బ్రాహ్మణ వెళ్ళం ప్రాజెక్ట్ ఆయనే చెప్తుంటే కొమ్మట్లేదు, మా కాంగ్రెస్ వాళ్ళు అసలు పంచుకోలేదే. బ్రాహ్మణ వెళ్ళాన్ని మొత్తానికే పక్కకు పెట్టిందని చెప్పిండు. ఇవాళ ఎవరు చేస్తున్నారు బ్రాహ్మణ వెళ్ళంను? రాత్రి భవన్లు, బ్రాహ్మణ వెళ్ళం, ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను ఇవాళ యుద్ధ ప్రాతిపదికగా నడిపిస్తున్నాం. మీరేం చేసిందయ్యా? మొబిలైజేషన్ అడ్వాన్సులు,
మోటార్లు తెచ్చి గడ్డ మీద పెట్టి కమిషన్లు దండుకొని పోయింది కాంగ్రెస్ పార్టీ. అసలు పంప్ హౌస్ ఆన్నే పెట్టిండు, అసలు టనల్ పని ఆన్నే పెట్టిండు, చేయాల్సిన పని చేయలే, లెక్కలు మాత్రం చూసుకుంటాడు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక బ్రాహ్మణ వెళ్ళం ఉదయ సముద్రం పనులు యుద్ధ ప్రాతిపత్యం చేస్తున్నాం. త్వరలోనే మన బ్రాహ్మణ వెళ్ళం ప్రాజెక్టు ద్వారా నీళ్లు నింపి రైతాంగానికి నల్లగొండ నకేకల్ రైతులకు నీళ్లు అందిస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నాం. ఇవాళ బత్తాయి మార్కెట్ మనం బత్తాయి మార్కెట్ ప్రారంభం చేసుకున్నాం. ఎన్నేళ్ల కోరిక, 20 ఏళ్ళకేది ఈ ప్రాంత బత్తాయి రైతులు, నిమ్మ రైతులు మాకు ఒక మార్కెట్ కావాలని అడిగింది. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నా, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా, ఒక బత్తాయి మార్కెట్ దేనికి చేత కాలేదు, ఒక నిమ్మ మార్కెట్ చేయడానికి చేత కాలేదు. ధర రాక, నీళ్లు లేక, కరెంటు రాక మా రైతులు బత్తాయి తోటలు నరికేసుకున్నారు, నిమ్మ తోటలు నరికేసుకునేటువంటి పరిస్థితి ఈ ఘనత కాంగ్రెస్ పార్టీకి సాధారణ అవుతాయి. పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నాం. ఈ రైతుకు మద్దతు రావాలని నకరేకల్లో నిమ్మ మార్కెట్, నల్లగొండలో బత్తాయి మార్కెట్ కూడా శాంక్షన్ చేయడం కాదు, ప్రారంభించి రైతాంగానికి వాళ్ళు అంకితం చేసామని చెప్పి మనం చెప్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.